అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి దగ్గరుండి నేను చేస్తున్నాననే ఫీలింగ్ ఎన్నికల ముందు కల్పించే ప్రయత్నం ఏమన్నా ఈ షిఫ్టింగ్ కారణమా? చంద్రబాబు గనక 2014లో విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంచుకుని అదే సందర్భంలో ఇక్కడ హైకోర్టును అసెంబ్లీ కలిపి ఇక్కడ పెట్టిన ఇది బెజవాడ గుంటూరు మధ్యలో ఈ పార్టీకి బాబుని అద్భుతమైన విజనరీగా పోడేవాళ్ళు, దేశమంతా గొప్పగా చెప్పగలిగేవాడు. అప్పుడు ఆల్రెడీ ఉన్న విశాఖపట్నం నావల్లే అని చెప్పచ్చు, బిల్డింగ్లన్నీ ఆయనే ఫోటో తీసుకుంటాడు. ఇప్పుడు హైదరాబాద్ ఫోటో ఏం చూపెడతారు, డ్రోన్ షాట్లు తీసి ఇదంతా నావల్లే అంటాడు. అంతకుముందు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది అది హైదరాబాద్, మధ్యలో తర్వాత వచ్చి కలిసిన బిల్డింగ్లు కట్టుకుంటారు, ఇప్పుడు కూడా కట్టుకున్నారు, ఎప్పుడు కట్టుకుంటానే ఉంటారు, అవన్నీ నేనే కట్టించాను అంటారు ఆయన. అట్లా చెప్పుకోవడానికి వీలుండేది. ఈయన చేసుకున్న పెద్ద తప్పు ఏంటంటే మొత్తం పొలాలన్నిటినీ కూలగొట్టి ఆ పొలాలలో కట్టడం బిగిన్ చేసేటప్పటికి ఎంత కట్టినా ఇంకో 1000 బిల్డింగ్లు కట్టినా ఏం కనిపించదు, ఆ బిల్డింగ్ల ఫోటోలే తీసుకోవాలి. చుట్టూ ఉన్నది మొత్తం గాడికి కనబడుతుంది, 50,000. అంటే ఇప్పుడు ఈ ఉన్న ఏడాది టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాడేపల్లిలో కూర్చుని అక్కడ కూర్చుని అక్కడ కూర్చుని పరిపాలన చేసి ఇదే ఉండదు. ఈ ఏడాదిలో జనాల్లో తిరగడం, నెక్స్ట్ ఎన్నికలకి ప్రిపేర్ అవడమే ఉంటుంది. ఈ 4 నెలల తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చున్న విశాఖలో ఈయన ఇంకేం చేస్తారు అనేది సంకేతం కదా. అంతే, రాజధాని సంకేతం, ఇక్కడి నుంచినే పరిపాలన ఉంటుంది అనేటువంటి. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ ఆకాంక్షించే వాళ్ళు రాష్ట్రం ఎవడు కోరుకో, మిగిలిన ప్రాంతాలు వదిలి ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టేశారు జగన్ అనే సంకేతం వెళ్దా. అక్కడ డెవలప్మెంట్ మీద ఫిక్స్ అయిపోయారు, అన్ని ప్రాజెక్టులు అక్కడికే తీసుకొచ్చేస్తున్నారు. అట్లా అనడానికి లేదు కదా. ఎక్కడైతే కర్నూలులో ఎందుకు పరిశ్రమలు పెడతారు, లేకపోతే కడపలో ఎందుకు పెడతారు పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అన్ని ఇటు పక్కకి తెచ్చాడు కదా, అటు పక్కన పెడుతోంది పోర్టు, ఇవి అవును ఆ ప్రాంతానికి సంబంధించిన అయ్యి, అలాగే సచివాలయ వ్యవస్థ ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ వర్క్ ఆటోమేటిక్. మెయిన్ ఏంటంటే ఒక క్యాపిటల్ అనేది సిటీగా లేకపోతే కష్టం అనేటువంటిది తను జనంలోకి తీసుకెళ్లాలనుకుంటాడు. మధ్యతరగతి అయినా ఎగువ మధ్యతరగతి అయినా రాష్ట్రం బాగుపడాలంటే అమరావతి మాత్రమే అయితేనే బాగుపడుతుంది అనేటువంటి